దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నారాయణ నారాయణ జయ గోపాల హరి. కౌస్తుభమణిహార పీతాంబర పరిధాన సుర కళ్యాణ నిధాన నారాయణ. నమస్కారం, వెల్కమ్ టు టెంపుల్ టూర్ విత్ గీతాంజలి. ఇవాల్టి కార్యక్రమంలో భద్రాచలంలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైన దేవాలయం వీక్షించేందుకు మనం వచ్చేసాం. భద్రాద్రి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆ సీతారాముల వారి దేవస్థానం. కానీ ఆ దేవాలయం కంటే ముందు నిర్మితమైన అతి ప్రాచీనమైన శ్రీ భూనీలా సమేత రంగనాయక స్వామి వారి దేవాలయం కూడా ఒకటి ఉంది. ఇది చాలా తక్కువ మందికి తెలుసండి. సాక్షాత్తు ఆ రాముల వారి ఇలవేల్ పైన రంగనాయక స్వామి వారిని దర్శించుకుని ఈ ఆలయ విశిష్టతను తెలుసుకుందామా? పదండి. గోవింద గోవింద. ముందుగా మనకి ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. గోవింద స్వామివారి నామం, అలాగే శంకు చక్రాలు ఇరువైపుగా చూస్తాం. అలాగే ముందు వైపున ఇంకెవరు? స్వామివారి అపర భక్తుడు గరుత్మంతుడు. చాలా సుందరమైన దేవాలయం అండి. నేను సాయంత్రం వేళ వచ్చాను. సంధ్యా సమయం పూర్తయిన తర్వాత ఇది భద్రాచలంలో అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశం. భద్రాద్రి గుట్టపైనే ఇంకా దీనికి మించి ఎత్తు ఇంకా లేదు. ఇక్కడే ఈ ఆలయం నిర్మించడానికి ఎంతో విశిష్టత, విశేషం కూడా ఉంది. అవి కూడా తెలుసుకుందాం. కానీ ఎంత సుందరంగా ఉంటుందంటే గాలంతా వీస్తుంది, మొత్తం గోదావరి అంతా కనబడుతుంది. ఇక్కడి నుంచి చూస్తే భద్రాద్రి మొత్తం కనబడుతున్న ప్రదేశం అన్నమాట అది ఇక్కడి నుంచి. ఇక ముందు స్వామివారికి ఎదురుకుండా మనకి గరుత్మంతుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు కదా, బుజ్జిగా చక్కగా పంచె కట్టారు, ఒక మాల వేశారు, ఎంత చక్కగా ఉన్నారు గరుత్మంతులు. ఇక్కడ నుంచి మనం స్వామివారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. అయితే ముందుగా మనం ఒక ప్రదక్షిణ చేసి స్వామిని దర్శించుకుందాం. చక్కగా ఉన్నారు స్వామి, రంగనాయక స్వామి. నేను చాలా అరుదుగా అంటే చాలా తక్కువగా వెళ్ళాను రంగనాయక స్వామి ఆలయాలకి. అందులోనూ ఇక్కడ భద్రాద్రిలో ఇలా ఉండడం అనేది చాలా విశేషం. అసలు నాకైతే తెలియదండి, మాకు తెలిసిన వారు, నా స్నేహితురాల ద్వారా నేను తెలుసుకున్నాను ఇక్కడ ఖచ్చితంగా ఈ ఆలయం చూడాలి, మీరు చూసి వెళ్ళాలి అని. అంటే చూడకపోతే ఖచ్చితంగా మిస్ అయ్యేదాన్ని. ఇక్కడ చాలా విశిష్టత, విశేషం కూడా ఉందని చెప్పాను కదా, అవన్నీ గురుగారి మాటల్లో విని తెలుసుకున్నాను. ప్రస్తుతం మనతో పాటు భద్రాద్రి దేవస్థానం ముఖ్య అర్చకులు మదనమోహన్ ఆచార్యులు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. జై శ్రీరామ్. భద్రాచలం అనగానే భద్రాద్రి రామయ్య గుర్తుకు వస్తాడు అందరికీ. కానీ ఇక్కడ ప్రత్యేకంగా రంగనాయక స్వామి వారి దేవాలయం కూడా ఉంది, అతి ప్రాచీనమైనది. భద్రాద్రి రామయ్య మందిరం కంటే ఇంకా ముందే నిర్మించారని తెలుసుకుని వచ్చాము. ఆలయ విశిష్టత అలాగే స్వామివారి గురించి విశేషాలు తెలియజేస్తారా? ప్రధానంగా మీకు తెలుసుకోవాల్సింది రాముని ఆరాధ్య దైవం రంగనాథ స్వామి అని, ఫస్ట్ థింగ్. రెండవది, రామదాసు గారు కంచర్ల గోపన్న గారు ఎంఆర్ఓగా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. పోకల దమ్మక్క అనే గిరిజన స్త్రీ రోజు ఒక తాటిపండు నివేదన చేయటం ఉమ్మూర్తిని చూసి, ఆ చూసినటువంటి ఈ రామదాసు గారు ఎవరి మూర్తి, ఏ దేవుడు ఆలోచనలో పడ్డాడు. మామూలుగా ధనుర్బాణాలు పట్టుకున్నాడు కాబట్టి రాముడు అందామా అంటే నాలుగు చేతులు ఉన్నాయి ఇక్కడ, ఎవరని భావన చేసుకోవాలి అర్థం కాదా. పైన రెండు చేతుల్లో శంఖు చక్రాలు ఉన్నాయి. ఆ శంఖు చక్రాలు అంటే విష్ణు స్వరూపమే. విష్ణు భగవాన్ అంటే వైష్ణవ క్షేత్రాలన్నింటికీ కూడా ప్రధానమైన క్షేత్రం శ్రీరంగం. ఆ శ్రీరంగానికి వెళ్ళి అక్కడ ఆ ఆచార్యులు రఘునాథ భట్టర్ గారని చెప్పి వారిని ఆశ్రయించి, స్వామి ఇలా ఈ దండకారణ్య ప్రాంతంలో నేను ఎంఆర్ఓగా చేస్తున్నాను, ఆ పరిసర ప్రాంతాలు తిరిగేటప్పుడు ఒక గిరిజన స్త్రీ ఒక మూర్తిని ఆరాధన చేస్తూ ఉంది, ఆ మూర్తి ఈ రూపంలో ఉన్నారు, ఆ మూర్తిని చూస్తే ఎలలేని భక్తి పారవశ్యంతో నా హృదయం
పొంగుతోంది. అసలు మూర్తి ఎవరు, ఏమైనా పురాణాల్లో ఏమైనా విశేషాలు ఏమైనా ఉంటే తెలియవలసిందని చెప్పి ప్రార్థన చేశారు. నాయనా నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఆ ఉన్న మూర్తి ఎవరో కాదు, బ్రహ్మపురాణంలో చెప్పిన గౌతమి మహాత్మ్య ఖండంలో ఆ స్వామి వైభవం ఉంది, ఎవరో కాదు ఉన్నది, రాముడిలా వచ్చిన విష్ణువు అని వివరం చెప్పాడు. స్వామి కొద్దిగా వివరంగా చెప్తారా, నాలుగు చేతులు ఉన్నాయి అనేసరికి మొదలుపెట్టారు. నైనా సూక్ష్మంగా చెప్తాను, త్రేతాయుగంలో రాముడు నడయాడిన ప్రదేశం ఇది, దండకారణ్యంగా పయనం చేస్తూ ప్రతి చోట్ల కూడా ఒకరోజు నాలుగు రోజులు ఉంటూ పర్ణశాల ఒక ఆస్థానంగా ఏర్పాటు చేసుకుని చివరి 3 సంవత్సరాలు అక్కడ నివసించిన సంగతి నీకు తెలిసిందే కదా. ఆ నివసించే సమయంలో చుట్టూ తిరుగుతూ తిరుగుతూ పొద్దునపూట ఒక మధ్యాహ్న సమయానికి అలసి సేద తీర్చుకుందామని చెప్పి చూశారు, భద్రాచల శిల కనబడింది ఓ చెట్టు కింద. ఆ బండ మీద కూర్చొని అమితానందం పొందారు. ఈ 10 సంవత్సరాలు వనవాసంలో ఉన్న కష్టాలన్నీ కూడా మర్చిపోయి ఆ అయోధ్యలో అంతఃపురంలో ఉన్నటువంటి భావన కలిగింది స్వామికి. అంత ఆనందాన్ని ఇచ్చినటువంటి శిలకి ఆశీర్వాదం ఇచ్చాడు స్వామి. ఏమని, భవిష్యసి మహాత్మాత్వం భక్తోసి గిరి రూపధృత్ అని. అదేంటండి రాతిని ఆశీర్వించడం ఏంటి అంటే, మనకి తెలిసి చెట్లు పెరుగుతున్నాయి కాబట్టి వాటిలో జీవం ఉంది అనుకుంటున్నాం. మనుషులు మనం తిరుగుతున్నాం మాట్లాడుతున్నాం కాబట్టి మనలో జీవం ఉందని మనం అనుకుంటున్నాం. కానీ స్వామి దృష్టిలో చరాచర జగత్తు అంటారు, ప్రతి దాంట్లో కూడా జీవం అనేది ఉంటుంది. స్వామి దాన్ని గుర్తిస్తాడు. ఇటీవల సైన్స్లో కూడా మనకు తెలుస్తోంది రాళ్ళు పెరుగుతున్నాయి అని. ఆ క్రమంలోనే దాన్ని ఆశీర్వదించాడు. ఇక్కడి నుంచి తర్వాత పర్ణశాల వెళ్ళిపోవటం, అక్కడి నుంచి రావణాసురుడు సీతాపహరణ చేసి తీసుకువెళ్ళిపోవటం, యుద్ధకాండ మొదలవటం, మొత్తం అంతా రావణ సంహారం అవటం, రావటం, అయోధ్యలో కళ్యాణం చేసుకోవటం, అవతార ప్రసమాప్త అయిపోయింది. రామరాజ్యం కొంతకాలం మనందరికీ కూడా అనుగ్రహించి వైకుంఠం వెళ్ళిపోయాడు స్వామి. ఆ స్వామి వరం పొందినటువంటి శిలలోని జీవమే మరల ద్వాపరయుగంలో జన్మించటం, మేరు పర్వతరాజుకి కుమారుడిగా జన్మించటం, భద్రుడిగా నామధేయం ఆ బాబుకి పెట్టడం, అందరి పిల్లల్లా కాకుండా ప్రత్యేకంగా తదేక దీక్షతో ఉండే బాబును చూసి ఆందోళనలో ఉన్నటువంటి మేరు పర్వతరాజు దంపతులకి నారదుడి ద్వారా విషయం తెలుసుకుని, నాయనా నీ కొడుకు సామాన్యుడు కాదు, రాముని యొక్క అనుగ్రహం పొందినవాడు ఆ విషయం ఆ పక్కన బాబు కూడా ఉన్నాడు, ఆ బాబుకి రామ తారక నామాన్ని ఉపదేశం చేశాడు నారదుడు. ఆ బాబుకి మనసులో కలిగింది స్వామి అనుగ్రహంతో పుట్టాను కదా, అప్పుడు స్వామిని సరిగ్గా చూసుకోలేకపోయాను, మళ్ళీ ఒకసారి చూడాలి స్వామిని అని తపస్సు చేయాలి. ఎక్కడ చేయాలి, ఎక్కడైతే స్వామి నన్ను ఆశీర్వదించాడో అక్కడే చేయాలి తపస్సు అని చెప్పి తపస్సు మొదలుపెట్టాడు భద్రాచల ప్రాంతానికి వచ్చి. ఆ కొన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలు తపస్సు చేసేసరికి తపోగ్ని జ్వాలలకి ములోకాలన్నీ కూడా అంతా హడలిపోయారు. దేనికోసం చేస్తున్నాడు, యజ్ఞం యాగం చేశారంటే ఏదో కావాలే ఉంటాను ఉంటుంది కదా ఫలానా కావాలని. అంతా ఈ తపోగ్ని జ్వాలలకి ఆ వేడికి తట్టుకోలేక విష్ణు భగవాన్ దగ్గరికి వెళ్ళారు స్వామి. బాబు కింద ఎవరో భద్ర మహర్షి చేట తపస్సు చేస్తున్నాడు. అప్పుడు తెలుసుకునేటువంటి స్వామి సాక్షాత్ వైకుంఠం నుంచి, శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవ ఆచార జనంబుగాగా అని చెప్పినట్టుగా, ఆ శ్రీరమ అంటే లక్ష్మీదేవి, లక్ష్మీ అమ్మవారే సీతగా, నారాయణుడే రాముడిగా ధనుర్బాణాలు ధరించి ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలి నీకు స్వామి, నిన్ను చూద్దామని కదా తపస్సు చేసింది, నాకు మరేవి కోరికలు లేవు, అలా కాదు నీకు వరమిద్దామని చెప్పి నేను వైకుంఠం నుంచి వచ్చాను, కాబట్టి ఏదైనా వరం కోరుకు స్వామి, నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఇన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే గానీ నీ దివ్యమంగళ స్వరూపాన్ని నేను సాక్షాత్కారం చేసుకోలేకపోయాను, నా తదనంతరం తదుపరి వారు కూడా చూసి తరించాలి నీ మూర్తిని అని వేడుకున్నాడు. అప్పుడు ఆ స్వామి తథాస్తు అని భద్రుని అచలంగా చేసి
ఆ హృదయస్థావన్ను స్వామి పిలిచారు, అది తెలుస్తూనే ఉంది. అయితే ఈ విషయం వినేసరికి చాలా ఆనందపడ్డాడు రామదాస్ గారు. రాముని ఆరాధ్యదేవం, మామూలుగా అందరిళ్లలో కులదైవం అనేది ఉంటుంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు, ఒకరికి వెంకటేశ్వరుడు ఉంటారు, ఇంకొందరికి సమ్మక్క సారక్క అంటారు, కొంతమందికి పరమేశ్వరుడు వంశపారంపర్యంగా కులదేవతగా వస్తుంది. అలాగే రాముడికి ఆరాధ్యదేవం రంగనాథ స్వామి, పట్టాభిషేకంలో విభీషణుడికి ఈ రంగ విమానాన్ని అందజేస్తాడు రాముడు, మనకి రామాయణంలో తెలుస్తుంది. అదే ఇప్పుడు మనం చూసేటువంటి శ్రీరంగం. కాబట్టి ఆయన కంటే ఉన్నతంగా ఇక్కడ భద్రాచల క్షేత్రంలో రంగనాథుడు ఉండాలి అని చెప్పి ఇక్కడ ముందుగా ఆలయ నిర్మాణం చేసి ఇక్కడే ధ్యానం చేస్తూ కింద ఆలయం అంతా కూడా నిర్మాణం ఎలా జరుగుతుంది ఇక్కడ నుంచి వీక్షించేవాళ్ళు కనబడుతుంది, మరి పైన చూస్తేనే తెలుస్తూ ఉంటుంది, కింద పైకి కింద చూడాలి మొత్తం. మొత్తం ఆలయం ఎన్ని సంవత్సరాల పాటు నిర్మించారండి? అది లెక్కల ప్రకారం తెలుస్తుందా మనకి? లెక్కల ప్రకారంగా తానీషా గారి కాలం అంటే సుమారుగా 450 సంవత్సరాల క్రితం మాట. అయితే ఎప్పుడైతే మనం ఇందాక చెప్పుకున్నాం ద్వాపర యుగంలో ప్రత్యక్షమయ్యాడు, అచలంగా భద్రుని చేశాడు ఆయన. మొట్టమొదటిగా ఆ భద్రాద్రి రాముణ్ణి ఆరాధన చేసింది నారదుడు ద్వాపర యుగంలో. ఆ తర్వాత కాలక్రమేణంగా కలియుగంలో పోకల దమ్మకరాక వచ్చింది. ఇక్కడే స్వామి ధ్యానం ఇవి చేసుకున్నారు. దానికి గాను పక్కనే రామదాసు ధ్యాన మందిరాన్ని, ఇక్కడ రంగనాథ స్వామిని మనం దర్శించుకోవచ్చు. ఈరోజు రామదాసు గారు రచించినటువంటి పాటలు కానీ పద్యాలు కావచ్చు అన్నీ కూడా శిలా ఫలకాల మీద అందరూ చూడ్డానికి చదువుకోవడానికి వీలుగా ధ్యాన మందిరం ఏర్పాటు చేశారు 1960. అంతకుముందే ఇక్కడ రంగనాథుడు వేంచేసి ఉన్నాడు. ఇక్కడ నుంచి రంగా అని పిలిస్తే కింద అంబసత్రంలో దాస్ గారు ఉండేవారు. పిలవగానే లోపల నుంచి పాము, పెద్ద త్రాచు పాము నల్లది, సుమారు 15 అడుగుల చివర పొడుగుగా ఉంటుంది, పాకుకుంటూ వెళ్ళి పాలు వస్తుంది అని చెప్పుకుండేవారు. అది రాను తగ్గింది అని కొంతమంది అనుకుంటారు, కొంతమంది కనబడింది అని చెప్పుకుంటారు. ఇప్పటికి ఈనాటికి నాకు, నేను ఇక్కడ సేవ చేసి దగ్గర దగ్గర 10 సంవత్సరాలుగా 14 సంవత్సరాలు నాకు తెలుసు, నేను 5 సార్లు చూసుంటాను. మీరు కూడా చూసారు? చూశానమ్మా, దాని దారి పోతూ ఉంటుంది. మనం ఏమంటుందండి, రంగా పెట్టుకుంటే బయలుదేరు, పూజ చేసుకోవాలి నేను, వెళ్ళిపోతుంది. ఎవరికి ఇంత కాటు కానీ ఇంకోటి కానీ బెదిరించడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. కానీ స్వామి ఎంత చక్కగా ఉన్నారండి. విశేషం ఒక్క మాట, ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి విగ్రహం వేరు, ఇప్పుడున్నటువంటి విగ్రహం వేరని చెప్పు. అది శిల్పశాస్త్ర ప్రకారంగా కొన్ని కొన్ని అవయవాలు అరిగిపోయినా విరిగిపోయినా పూజార్హము కావు అంటారు. పాత మూర్తి కొద్దిగా శిథిలావస్థగా ఉందని చెప్పి దాన్ని తీసి 2010 ఆగస్టు ఆ నెలలో చేశారు, పునఃప్రతిష్ఠ చేశారు నూతన మూర్తి. ఉత్సవ మూర్తులు అప్పటి వారే 450 అంటే ఇప్పుడు సీతారామ కళ్యాణానికి ఉత్సవమూర్తులు ఉన్నారు కదా, ఆ సమయం అప్పుడు మూర్తులే ఉత్సవ మూర్తి. ఆళ్ళవార్లు కూడా అప్పటి వారే. పాత మూర్తి అందరూ కూడా చూసి తరించాలి, అన్ని సంవత్సరాలు సేవలు అందుకున్న మూర్తి అని చెప్పి ముందుగా శుభ్రం చేసి ధ్వజస్తంభం పైన మండపంలాగా ప్రకారం ఏర్పాటు ఏర్పాటు చేశాం. ఎవరైనా వచ్చినప్పుడు ముందుగా ఆ మూర్తిని దర్శనం చేసుకోవచ్చు అండి, చక్కగా కనిపిస్తూ ఉంటారు. అయితే కొద్దిగా శిథిలమైంది కాబట్టి అవి పూజకు చేయటం మంచిది కాదు అంటే, అలా చేయకూడదు అంటారు కాబట్టి వేరే మూర్తిని చేయించి మరి ఇలా పెట్టారండి. కానీ నిజంగా స్వామి అలా ఉండి పడుకున్నారేమో అన్నట్టుగా అనిపిస్తుందండి యోగ నిద్రలో. అసలు మామూలుగా ఉండదు, స్వామి దగ్గర 10 నిమిషాలు నించుని కూర్చుని మాట్లాడినా తన్మయత్వంలో ఆన్సర్లు మనకు దొరుకుతాయి. ఎలా అండి, మీకు నిదర్శనాలు చెప్పండి, మీకు తెలిసింది, మీకు అనిపించినది. నాకు అనిపించిన ప్రతిదీ చాలా ఉన్నాయి, ఒకటని కాదు ప్రతి విషయాలు ఆయన చేస్తూ ఉంటాను. నా పర్సనల్గా తీసుకుంటే అలంకారం చేసేటప్పుడు ఇది సెట్ అవ్వలేదు, ఒక్కోసారి చికాకు చేస్తాడు, ఓ పట్టాన్ని సెట్ చేసుకోడు. అప్పుడు ఈ మీతో నేను ఎలా మాట్లాడతాం, ఆయనతో మాట్లాడుతుంటే నా మనోభావం మాత్రమే అది శుభ్రంగా ఏంటిది అనగానే వెంట సెట్ అయిపోతాడు. అంటే కుదురుగా కూర్చోండి మా భాషలు మాకుంటాయి స్వామిని. చిన్న పిల్లల్లాగా ఆ ప్రేమ అనేది ఆ ఆరాధనలో
అంకిత భావంతో చేస్తే ప్రతి వాడికి దొరుకుతుంది అది. కానీ చాలా అదృష్టవంతులండి మీరు, అంత దగ్గరగా స్వామికి ఉండి అంత చక్కటి పంచ అలంకరణ, రకరకాలుగా అలంకరణ చేస్తారట కదా మీరు, తెలుసుకున్నాను నేను. పంచలు వస్తూ ఉంటాయి, ఒక్కొక్క పంచ వచ్చినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి మోడల్ ఆయనే నాకు, ఎక్కడ నేర్చుకున్నది కాదు, చేసింది కాదు, ఇది ఇలా కడితే బాగుంటుందేమో అనిపిస్తుంది అక్కడ బొమ్మనే. అవునా, అంతా అలంకారం మరి ముఖ్యం, మామూలుగానే విష్ణువు అలంకార ప్రియుడు అని చెప్తున్నాను. వాస్తవమే, కానీ ఆ ఆలోచన రావడానికి ఆ పంచ ఇటు తిరగాలనో ఇటు తిరగాలను ఆలోచన కలిగించే చేసేది కూడా ఆయనే. అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల గురించి చెప్పండి. ఇక్కడ ప్రత్యేకంగా ప్రతిరోజు ఆరాధన అయితే నిత్యం జరుగుతూ ఉంటాయి. ప్రతి మాఘమాస పౌర్ణమి నాడు స్వామివారికి విశేషంగా కళ్యాణోత్సవం జరుగుతుంది పక్కన ధ్యాన మందిరంలో. తర్వాత కింద తిరువీధికి వెళ్తాడు స్వామి, పెరుమాళ్ళు ఏం చేస్తారు, అక్కడ నుంచి ప్రధాన ఆలయం దాకా తిరువీధి ఉంటుంది, అందరూ సేవించుకుంటారు, తరిస్తారు. చాలామంది ఈ పైకి రావడానికి దారి ఎక్కడా అనేది ఆలోచన చాలామంది ఉన్నారు. గతంలో ఆలయం నుంచి ఎదురుగుండా శివాలయంలోకి వచ్చి శివాలయం నుంచి పైకి మెట్లు ఉండేది, అది కొద్దిగా మూసి ఇవ్వడం వల్ల అది క్లోజ్ అయింది. అనివార్య కారణాల వల్ల అంటే వేరే కారణాలు ఏం కావు, ఆ శిథిలావస్థలో ఉంది ప్రదేశం అంతా కూడా, దాంతా కూడా రెన్యువల్ చేయిస్తున్నారు శివో గారు, వెనక కాటేజీలు ఇవి కడుతున్నారు. ఇంకా మహా అయితే ఒక సంవత్సరంలో పూర్తిగా రోడ్డు కూడా అందరూ దర్శించుకోవడానికి యోగ్యంగా ఉంటుంది. ఇలా వచ్చిన వారు అలా పరమేశ్వరుడు దర్శనం చేసుకుంటాం, అలాగే పైకి నడుచుకుంటూ వచ్చి రంగడి దర్శనం చేసుకోవటం, ఆ రామదాసు ధ్యాన మందిరాన్ని చూడటం, ఇవన్నీ గతంలో జరిగేవే. ఈ మధ్యలో కాస్త రోడ్డు బాగాలేక ఆగిందని మిగతా అయితే వస్తూనే ఉంటారు. ఆ రోడ్డు క్లియరెన్స్ కూడా ఇప్పుడు మేడం గారు యువ గారు చొరవ తీసుకొని రోడ్డు క్లియర్ చేస్తున్నారు. అంటే చాలా మందికి తెలియదండి, చాలా మంది తెలియదు అని చెప్పి నాకు ఇలా చెప్తే తెలిసింది, నా ఫ్రెండ్ చెప్తే తెలిసింది, కానీ మామూలుగా అయితే నాకు తెలియదు. భద్రాద్రి అనగానే రాముల వారి ఆలయం అని అక్కడ చూడటం, గోదావరి అక్కడ దాకా చూసి జనరల్గా మానవాళికి అందరికీ దగ్గరలో ఉన్న సంబంధాలు రాముడితోటి, కృష్ణుడితోటి, ఆంజనేయ స్వామితోటి, అమ్మవారితోటి, మనకి కామితార్థాలు కోరి అమ్మవారి స్వామిని ప్రేమించి పూజలు ఇవి చేస్తున్నాం, కానీ ప్రత్యేకంగా స్వామి తత్వాన్ని తెలిసి పూజలు చేసేవాళ్ళు చాలా అరుదు అని చెప్పుకోవాలి. స్వామి అనేక రూపాల్లో మనకి దర్శనమిస్తారు, ఒక్కొక్క రూపంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. స్వామిని తెలుసుకోవాలి, ఆ వైభవం తెలుసుకోవాలి, వైభవం తెలుసుకుని తన్మయత్వం చెందితే గానీ మనసుకి బోధపడదు. రంగనాయక స్వామి వారి ఆరాధన దేనికి సూచిక అండి, అంటే చేస్తే కలిగేటువంటి ఫలితం కానీ ఇలాంటి విషయం? ప్రధాన రంగడు అంటే రంగనాథ స్వామికి ఇది అది అనేం కాదు, సర్వం ఇచ్చేది ఆయనే, ఆది పురుషుడు ఆయనే రంగనాథుడు. ప్రత్యేకంగా ఏదో దుష్టగ్రహ బాధలు పోవాలని ఆదిత్య నవగ్రహాలను అనొచ్చు, లేకపోతే అఖండ లక్ష్మీ కైంకర్యం అనుకోవచ్చు, ఏది కావాలన్నా ఆయన పాదాలు. యోగ నిద్రలో ఉన్నారండి, యోగ నిద్రలో ఉన్నారు స్వామి ఆదిశేషు పైన. మన గురించి ఆలోచిస్తున్నారు, ఆలోచిస్తున్నారా, నిద్రలో ఏం లేదు. అవునా, మన్నే చూస్తున్నారు, ఎవరు వచ్చినా ఏం జరిగినా ఆయనకు తెలియకుండా ఏమి జరగదు. చాలా సంతోషం అండి వీక్షించటం, నిజంగా అంటే వైకుంఠంలో స్వామివారు ఎలా అయితే కొడుకుగా ఆయన సేద తీరుతూ ఉంటారో అలా అనిపిస్తోంది చూస్తుంటే. చాలా చాలా కన్నుల పండుగగా ఉంది, అందంగా అలంకరించారు ఆయన్ని, నిజంగా వింటున్నారు మన మాటలు అన్నట్టుగా ఉంది స్వామి. మీరు నిజంగా అదృష్టవంతులు 14 సంవత్సరాలు. అదే అలంకరించారనే పొరపాటు, ఆయన అలంకరించుకున్నాడు, అలంకరించుకున్నాడు అంతేనా, తప్ప ఏం లేదు. చాలా సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. నమస్తే. జై శ్రీరామ్. పునర్దర్శన ప్రాప్తి. చాలా సంతోషం. చక్కగా జరిగిందో, మూలమూర్తులను ఫోటో తీయకూడదు కాబట్టి మీకు నేను చూపించలేకపోతున్నానండి. మీరు గనక భద్రాద్రి వస్తే రామయ్య దర్శనం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఇక్కడికి రండి. ఇంకా మరి ముఖ్యం ఏంటంటే, మేము ముందుగానే రంగనాయక స్వామిని ఆరాధిస్తాము, వారినే పూజిస్తాము, వారిని దర్శించుకుంటామంటే గనక రంగనాయక గుట్ట అని అడిగితే ఎవరైనా చెప్తారు భద్రాద్రి ఆలయం దగ్గరికి రాగానే. అలా మీరు ఇక్కడ దర్శనం చేసుకుని ఈయన స్వయంగా రాముల వారికి ఇలవేల్పు, రాముల వారే నిత్యం పూజించుకునేవాడు ఆ రంగనాయక స్వామిని. అలాంటి స్వామిని ముందుగా దర్శించుకుని ఆ తర్వాత మీరు వెళ్ళి ఆ భద్రాద్రి బ్రాహ్మణ
ఆలయంలోని దర్శనం చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ఈ ఆలయానికి రండి, ఎంతో సుందరంగా ఉంటుంది. చిన్ని బుజ్జి ఆలయమే కానీ అతి ప్రాచీనమైనది. ఇది అన్నిటికంటే ఎత్తైన ప్లేస్ అనమాట. ఇంకెంతకు మించి కొండ పైభాగం ఇంకేముండదు. ఇక్కడ నుంచి చూస్తే పూర్తిగా భద్రాద్రి అంతా కనిపిస్తుంది. ఓవైపు గోదావరి అంత సుందరంగా ఉంటుంది, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా భద్రాద్రి వచ్చిన వారు రంగనాయక స్వామి వారిని దర్శించుకుని తరించండి. ఇది వాళ్ళ టెంపుల్ టూర్ విత్ గీతాంజలి. మరో దివ్య ఆలయ సందర్శనంతో మళ్ళీ మీ ముందుంటాను. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.